ఛానల్ లో చిన్న బ్లాగ్ షూట్ చేస్తున్నానండి. షాపింగ్ బ్లాగ్. డిమార్ట్ కి వెళ్ళామండి. ఇప్పుడు మనం రెసిపీస్ అలా చేసినా ఇప్పుడు మనం చేస్తున్నాం కదండి వీడియోస్ లో, అవి మనం సర్వింగ్ చేసుకోవడానికి ప్లేట్స్ కావాలి కదా, ప్లేట్స్ బౌల్స్ అలాంటివి. మా ఇంట్లో కొన్ని ఉన్నాయి, కొన్ని సరిపోవట్లేదు. రోజు అవే చూపించినా బాగుండదు కదా, మీ ఇంట్లో ఇటీవే ఉన్నాయని అడుగుతారు కదండి కొంతమంది కామెంట్ సెక్షన్ లో. అలా ఆడకుండా ఉండటం కోసం కొంచెం కొన్ని ఐటమ్స్ అయినా కొన్ని పోయినాయండి, పాతలు అయిపోయినాయి, అందుకని కొన్ని తీసుకున్నాను. లాక్డౌన్ కి ముందే అంటే మేలో అలా తీసుకుందాం అనుకున్నానండి. సమ్మర్ లో కొంచెం ఆఫర్స్ అవి పెట్టారు కదా అని, కానీ ఏంటంటే అప్పుడు లాక్డౌన్ కదా అందువల్ల కుదరలేదండి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కొంచెం బాగానే ఉంది కదండి కొంచెం, అందుకని ఇప్పుడు వెళ్ళాను. మన గురువారం నాడు మార్నింగ్ వెళ్ళాము నేను మా హస్బెండ్ డిమార్ట్కి వెళ్ళాము. ఒక షూట్ చేద్దామంటే కుదరలేదండి, కొంచెం షూట్ చేసామంటే ఒక క్లిప్ మీకు యాడ్ చేస్తాను. నేను డిమార్ట్లో ఏమేమి తీసుకొచ్చాను మీకు షేర్ చేస్తానండి, చూడండి వీడియో చూద్దాం. ఫ్రెండ్స్ ఇదిగోండి నేను తెచ్చిన ఐటమ్స్. ఇవన్నీ చూపించే ముందు మీకు అందరికి చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేయండి. అప్పుడు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చండి. ఇదిగోండి నేను కొన్ని తీసుకున్నానండి. ఒక బాస్కెట్ నిండిపోయింది, అందుకని చేత్తో పట్టుకున్నాను. ఇంకో బాస్కెట్ తెమ్మన్నాను, అమ్మాయి స్టాఫ్లో ఒక అమ్మాయి తెచ్చి పెడతానండి అనుకున్నాను. చేత్తో పట్టుకుని సెలెక్ట్ చేసుకుంటానండి. మాస్క్లో ఉంది, నేనే దడుచుకోకండి. ఆరెంజ్ ఫ్లవర్ 69 రూపీస్ పడిందండి, కనిపిస్తుంది కదా మీకు రేటు, 69 రూపీస్ పడింది. బాగుంది, వెయిట్ కూడా ఉంది. ఇదిగోండి డిమార్ట్. నెక్స్ట్ ఇంకో ప్లేట్ తీసుకున్నానండి, దీంట్లో రెడ్ కలరు, ఇది కూడా 69 రూపీసే పడింది. ఏమైనా చక్కగా మనం ఏదైనా పెట్టుకున్నా కూడా బిస్కెట్స్ లాంటివి ఏదైనా స్నాక్ ఐటెం చూపించాలన్నా బాగుంటుంది అనుకుని ఇది ఒకటి తీసుకున్నాను. మంచి సౌండ్ కూడా, బోట్ సౌండ్ అండి, బాగుందండి ప్లేట్ కూడా మందంగానే ఉంది. నెక్స్ట్ ఇంకో ప్లేట్ తీసుకున్నానండి, 99 రూపీస్ పడింది. మా ఇంట్లో ఎక్కువ గ్రీనే ఉన్నాయండి, గ్రీన్ ఆరెంజ్ ఉన్నాయి అందుకని ఇలా వైట్ డిజైన్లో తీసుకున్నాయి. అయితే బాగుంటుంది కదా వీడియోస్లో, అది కూడా బాగా మనం ఐటెం పెట్టినా రెసిపీనే హైలైట్ అవుతుంది అని ఇలా తీసుకున్నాను. ఇది అవన్నీ ఇదిగో డిమార్ట్, 99 రూపీస్. క్వాలిటీ అది బాగుంటుందండి. బిగ్ బజార్కి కూడా వెళ్ళాను మొన్న, కానీ ఏంటంటే బిగ్ బజార్లో ఇవన్నీ బాగా ఇవే సేమ్ ఇదే డిజైన్ కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, 150 అలా పడినాయి. ఇంకా మేము డిమార్ట్కి వెళ్తాము లేకపోతే హోల్సేల్ మార్కెట్కి వెళ్ళిపోతామండి. హోల్సేల్ మార్కెట్లో ఏంటంటే అక్కడ ఇప్పుడు కొంచెం కేసెస్ ఎక్కువ ఉన్నాయి, నాకు అలౌ చేయట్లేదు అందుకని డిమార్ట్కి వెళ్ళామండి. బాగున్నాయి. మార్నింగ్ సెక్షన్లో వెళ్ళాము, 6కి వెళ్ళాము, 6కి ఓపెన్ చేస్తున్నాం, 6 to 8. మార్నింగ్ 6 గంటలకు తీస్తే నైట్ 8 గంటలకి క్లోజ్ చేస్తారండి. అందరి క్రితం ఒక 1 వీక్ బ్యాక్ వెళ్తే బాగా జనం ఉన్నారండి. ఇంకా మా వారు వద్దులే, ఇప్పుడు వద్దు బాగా జనం ఉన్నారు, సోషల్ డిస్టెన్స్ మీద ఏం లేదు, అంత మొత్తం అంత చిరాక్గా ఉందని ఇంకా మార్నింగ్ సెక్షన్లో ఖాళీగా ఉంటుందని చెప్పారండి అక్కడ కనుక్కుంటే. అందుకని గురువారం పొద్దున్నే 6 గంటలకు బయలుదేరి వెళ్ళామండి, 8 గంటలకు వచ్చేసాము, ఖాళీగా ఉంది. ఈ లాక్డౌన్లో ఏం షాపింగ్, కరోనా టైంలో ఏంటని అనుకుంటారేమో, కానీ ఇది కొంచెం అవసరం కాబట్టి నాకు ఇప్పుడు కాబట్టి నెల తర్వాత అయినా ఈ కరోనా తగ్గే పరిస్థితి లేదు కాబట్టి కొంచెం మనం ప్రికాషన్స్ తీసుకుంటూ వెళ్ళి షాపింగ్ చేసుకుందామని సింపుల్గా అవసరం ఉన్నంత వరకు వెళ్ళి తీసుకొచ్చానండి. రోజు కూడా మేమే బయటకు వెళ్ళలేదు, మా హస్బెండ్ రోజు వెళ్ళి కూరగాయలు పాల ప్యాకెట్లు అయినా కావాలంటే ఆయన తెస్తారు, మేము ఇంట్లోనే ఉంటున్నాము. అత్యవసరం అంటేనే వెళ్తున్నామండి బయటికి. లాక్డౌన్లో వెళ్ళి ఏంటి షాపింగ్ చేసినా అనుకుంటానేమో, అందుకే మీకు క్లారిటీ ఇస్తున్నాను. అసలు ఎలా ఉంటుంది ఏంటి అని అసలు ఊరికే ముందు వెళ్ళామండి. లోపలంతా బాగానే ఉంది, 6 గంటలకి ఎవరు లేరు, ఖాళీగా ఉందండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీకు పాసిబుల్ అంటే మార్నింగ్ టైం వెళ్ళండి, 6 to 10 ఖాళీగానే ఉంటుంది ఆ టైంలో అనుకోండి. పెద్ద జనాలు ఎవరు ఉండరు, మనకి ఎవరైనా వేరే వాళ్ళు తగిలారు అది ఇది అని ఇబ్బంది ఉంటే చక్క మన పాడి మనం చక్క ప్రదార్థంలో షాపింగ్ చేసుకొని రావచ్చండి. నా చిన్న సజెషన్ మాత్రమే, మీకు వీలైతే మీరు ఫాలో అవ్వండి. 39 రూపీస్. నెక్స్ట్ ఇంకొన్ని ప్లేట్స్ తీసుకున్నానండి. ఇవన్నీ మామూలుగా చిన్న చిన్న పిల్లలకి స్నాక్స్ అవి పెట్టడానికి బాగుంటాయి కదా, వాటి నేను కలర్ బాగుంది గ్రీన్ కలర్ అందుకని తీసుకున్నాను, ఇవన్నీ తీసుకున్నాను. నెక్స్ట్ సర్వింగ్ బౌల్స్ తీసుకున్నానండి. ఏదైనా మనం కర్రీస్ కానీ అలాంటివి ఏమైనా చేసుకున్నాం, చట్నీస్ కానీ బాగా కనిపిస్తాయి కదా బ్లూ కలర్ కదా, ఇది చాలా బాగుంది. ఇదిగోండి రేట్ వచ్చి 59 రూపీస్ పడింది కాస్ట్. ఇది రెండు తీసుకున్నాను, ఇది 59 షేప్ కలర్ షేప్, క్వాలిటీ కూడా బాగుంది, బాగా నచ్చాయి తీసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ కలర్, ఈ కలర్ చాలా ఇష్టమండి నాకు. ఇది ఎంత పడింది, ఇది 75 ఉంది, దీని మీద మనకి 49కి వచ్చింది, దీని మీద కనిపిస్తుంది కాస్ట్ 45కి వచ్చింది. ఇవి 3 తీసుకున్నాను, మనం సాల్ట్ కానీ లేకపోతే చిన్న చిన్న ఫ్రూట్స్ మిక్కలు కానీ ఇలా పిల్లలకి వేసి పెట్టచ్చు,
మనకి వీడియోస్ లో నాకు యూస్ అవుతాయి కదండి, బౌల్స్ అంతా తీసుకున్నాను, ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ రెడ్ కలర్, ఇది 39 రూపీస్ పడిందండి, 46 ఉంది ఎంఆర్పి, 39 రూపీస్కి వచ్చింది. ఒక 3 తీసుకున్నాను. నెక్స్ట్ ఇది చూసారండి షేప్ ఎంత బాగుందో, చిన్న చిన్న చాలా ముద్దుగా బాగుంటాయండి, అసలు చాలా బాగుంది అసలు. ఇది దీనిపైన ఎంఆర్పి 65 ఉందండి, 29 రూపీస్కి వచ్చింది. ఒక 3 దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి. మేము తీసాము, చిన్న క్లిప్ తీసాము మా హస్బెండ్, మార్నింగ్ పొద్దున్నే వెళ్ళిపోయామండి, బ్రష్ వేసుకొని వెళ్ళిపోయాము. అందుకని తీద్దామంటే కొంచెం మళ్ళీ అంటారా ఏంటంటే మాకు మేము అడగలేదు, మామూలుగా వెళ్ళిపోయాము, ఖాళీగా ఉందని వెళ్ళిపోయి కొంచెం ఒక చిన్న క్లిప్ తీసాను మా హస్బెండ్, అది మీకు క్యాప్ చేస్తాను చూడండి. ఇది ఓన్లీ 35. ఇంకో బాల్స్ అయితే తీసుకున్నానండి, ఐస్ క్రీమ్ బాల్స్ అంటారు కదా, చట్నీ బాల్స్, హోటల్లో మనం సాంబార్ అవి ఇస్తారు కదా అలాంటివి అనమాట, 35 రూపీస్ అండి. ఇప్పుడు చాలా బరువు ఉందండి, బౌల్ కూడా బాగున్నాయి. ఇవి ఒక 3 తీసుకున్నాను. ఇవి మామూలుగా ఈ టేబుల్ మీద మనం గిన్నెలు పెట్టుకుంటాం కదా, హీట్ స్టాండ్స్ ఇవన్నీ. ఇవి ఎంత పడ్డాయి అనుకున్నారు, ఇది కాస్ట్ 25 రూపీస్ పడింది. ఇది అసలు బయట దొరకట్లేదండి ఇవి అసలు, అందుకని ఈ మాస్ మా ఇంట్లో ఆల్రెడీ 2 ఉంది అనుకుని ఇంకో 2 తీసుకున్నాను. ఇవి టీ స్ట్రైనర్స్ అండి, ఇవి టీ స్ట్రైనర్స్ చక్కగా ఇలా మనం వాష్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు, మూతం వాడుకొని చక్కగా వాష్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఇవి 2 తీసుకున్నానండి, ఇవి ఏంటో ఎక్కువ వాడతాను కదా ఇవి, అందుకని ఇవి 2 తీసుకున్నాను. ఇది ఎంత పడింది, 15 రూపీస్ పడింది. విడిగా మనకు అయితే 25-30 లేదు లేవు కదా అందుకని తీసుకుంది. బాగుందండి లోపల జాలి కూడా. నెక్స్ట్ 3D గ్లాస్ అని చాలా బాగుంది, దీని కాస్ట్ వచ్చి 22 రూపీస్ పడింది. ఒకటే తీసుకున్నాను ఎందుకంటే ఊరికే ఎందుకో అలా తీసుకోవాలనిపించింది, సరైన ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే మా పిల్లలైనా పాలు అయినా ఎంతైనా కప్పులతోనే కదా అంటారు, ఇది ఊరికైనా జ్యూసెస్ చేసుకున్నాను ఉంటుందని. మన పేపర్ క్లాస్ ఉంటాయి కదా ఆ మోడల్ వచ్చింది, బాగుంది అసలు లుక్ కూడా, చాలా చీప్ అండి, 22 రూపీస్. ప్లాస్టిక్ గ్లాసులు ఎక్కువ తాక్కోదు అంటారు కదా, అందుకని ఒకటే తీసుకున్నాను. బాగుంటుంది వీడియోస్లో అది నాకు కొంచెం అని చూడంగానే నచ్చిందండి, ఇలాగ పులి బొమ్మలు అన్నీ ఉన్నాయి కదా అందుకని నచ్చింది. నెక్స్ట్ ఈ క్లిప్స్ ఉంటాయి కదండి, వేస్తాయి కదా బ్యాక్ క్లిప్స్, ఇది ఎంత, 59 రూపీస్. నెక్స్ట్ మెజర్మెంట్ కప్స్ అండి, మెజర్మెంట్ స్పూన్స్, ఇది ఎంత పడింది, 69 రూపీస్ పడింది. కనిపిస్తుంది కదా చూసారా, మొత్తం ఎన్ని వచ్చాయి, 4, 5, 6 వచ్చాయి, 6 వచ్చాయి. ఇంకోది దీంట్లో ఉంటుంది క్వాంటిటీ, టేబుల్ స్పూన్, 2 స్పూన్స్, ఎంత అండి ఇక్కడ 7.5 ml దగ్గర నుంచి ఉన్నాయి, 1/2 టేబుల్ స్పూన్ నుంచి ఉన్నాయి, 1 కప్ దాకా 50 ml దాకా ఉంది. బాగున్నాయి, కేక్స్ చేసుకుందాం, పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ మనకి చక్కగా బాగా మనం చెప్పడానికి బాగుంటుంది. నేను ఇప్పటిదాకా బౌల్స్ ఇవే వాడానండి, ఇంకా ఇవి యూజ్ చేసి కేక్స్ అవి చేద్దాం. ఇదిగోండి పెప్పర్ బాటిల్, మన పెప్పర్ వేసుకుని మిరియాల పొడి ఎరిగిన సాల్ట్ అనేది వేసుకుంటాం. ఇది ఒకటి అండి, పూరీలు అది నేను తిన్న చిల్లులు గంట, 69 రూపీస్ పడింది. కాస్ట్ కనిపిస్తుంది కదా, చాలా బాగుందండి, స్ట్రాంగ్గా ఉంది అంట, మనం అప్పుడాలు వేయించుకున్నా ఫ్రై చేసుకున్నా అని చక్కగా ఉంటుంది. ఇలాంటి పెద్దని కొన్ని మందంగా మనం తొందరగా ఫాస్ట్గా చేసుకోవడానికి యూజ్ వస్తుంది. ఇలా మనం డీప్ ఫ్రై చేసుకునే ఇలా మనం వాడుకునేవి మందంగానే ఉండాలి, మంచిగా ఉండకూడదు. ఇదిగోండి ఇది చక్కగా మనం కుక్కాలని కాల్చుకునేది ఉంటుంది కదా, ఇది బయట 150 అలా ఉంటుందండి, ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను అందుకని ఇంకా సరే కదా అని ఇంకా తీసుకున్నాను. 79 రూపీస్ పడిందండి, కాస్ట్ కనిపిస్తుంది 79 రూపీస్. బాగుంది, మన టమాటాలు కానీ వంకాయలు కానీ కాల్చుకోవాలంటే ఇంట్లో పెట్టి కాల్చుకోవచ్చు కదా, మనం బటర్ నాన్ లోకల్ కుక్కాలైనా కాల్చుకోవాలనుకుని ఇంట్లో కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ ఈజా కట్టండి, ఇది ఎంత పడింది, 79 రూపీస్ పడింది. పిజ్జా కట్టుకున్న బిస్కెట్స్ చేసుకున్నాయి కట్ చేసుకోవచ్చు కదా, ఇది తెచ్చుకున్న వాటినని మరి యూజ్ చేయాలి, యూజ్ చేయాలి, వీడియోస్ చేయాలి, పోస్ట్ చేయాలి, మీరు చూడాలి, నా ఛానల్ లైక్ చేయాలి ఫ్రెండ్స్. ఇదేంటే
డాడీ చూపిస్తున్నా అనుకుంటున్నారేమో, ఊరికే తెచ్చాను కదా అని మీకు ఏదన్నా యూజ్ అవుతుంది చూపిస్తున్నాను. ఇది కొన్ని సిలికాన్ బ్రష్లు తీసుకున్నానండి. మనం మామూలుగా 2 సైజ్ తీసుకున్నాను, చిన్న సైజ్ ఒకటి పెద్ద సైజ్ ఒకటి. 99 పడింది, 69 పడింది, అదే 150 70 100. మనం ఏదైనా కేక్ చేసుకున్నా బ్యాటర్ కలుపుకోవడానికి కావాలి కదా, ఇలా స్వీట్స్ చేసుకుంటా నాన్ స్టిక్ ఇలాంటివి అనుకోండి, చక్క బాగా యూజ్ అవుతాయి. చెక్క గరిటెల కన్నా ఇవి బాగుంటాయి కదా, తొందరగా అరటుకోకుండా తొందరగా అయిపోతుంది ఐటెం. మనకి తిప్పుకోవడానికి గంటల గంటలు పట్టదు, అది చెక్క గరిటెలు కొద్ది తిప్పి తిప్పాలి. ఇలాంటివి అనుకోండి తొందరగా మనకి ఫాస్ట్గా అయిపోతుంది, చూడడానికి కూడా కొంచెం డిగ్నిటీగా బాగుంటుంది. నెక్స్ట్ అండి, స్టీల్ పీసులు కలర్ కలర్ఫుల్గా ఉంటాయి. ఇవి కూడా చూపిస్తే ఏంటి అనుకుంటారేమో, అంత సెట్ వచ్చి 45 రూపీస్, 4 వచ్చాయి, బాగున్నాయి ఇవి. అవి చక్కగా కలర్స్ కలర్స్గా అంట్లు కూడా రంగులు రంగులు వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చిన్న షాపింగ్ అండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆడవాళ్ళకి అయితే కిచెన్ ఐటమ్స్ ఇవే